కోవిడ్ మహమ్మారి ధాటికి దేవుళ్ళు సైతం విరవిల్లాడుతున్నారు. చేసేదేం లేక దేవాలయాలు సైతం ఉదయం 2 గంటలు మాత్రమే తెరుచుకుంటున్నాయి. నిత్యం భక్తుల పూజలు వేద మంత్రాలతో కలకలలాడే ఆలయాలు ఇప్పుడు వెలవెలపోతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. మహమ్మారి ధాటికి ప్రజలతో పాటుగా దేవుళ్ళకి సైతం ఈ సగ తప్పడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల మీద కూడా కరోనా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. కరోనా కారణంగా కూడా దేవాలయాలకు సంబంధించి భక్తులకి దర్శనాలకు సంబంధించి ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది. నిర్ణీతమైన సమయాలను ప్రకటించి ఆ సమయాల్లో మాత్రమే భక్తులు దర్శనాలు చేసుకోవాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద ఉన్నాం. ఉత్తరాంధ్రలో కల్పవల్లి, అలాగే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కూడా కనకమహాలక్ష్మి అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందినవారు. నిత్యం భక్తులతో ఈ అమ్మవారి ఆలయం కలకలలాడుతూ ఉండేది. నిత్య పూజలతో కూడా విలసిల్లుతుండే ఈ ఆలయం ఒకసారిగా కూడా ప్రస్తుతం బోసిపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా కరోనాకు సంబంధించి దేవాలయాల్లో కేవలం ఉదయం పూట 2 గంటలు మాత్రమే దర్శనాలు చేసుకోవాలని ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏవైతే సూచనలు జారీ చేసిందో దాని ప్రకారం మాత్రమే భక్తులకు దర్శనాలు చేయడానికి ఆలయ అధికార వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఈవో మాధవి గారు మనతో పాటు ఉన్నారు. అంతా మాట్లాడు మేడం, చెప్పండి, ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు వచ్చాయి? భక్తులకు ఏ విధంగా దర్శనాలను కల్పిస్తున్నారు? ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో భక్తులు అమ్మవారి టెంపుల్కి కేవలము 2 గంటలు మాత్రమే దర్శనాలకి మేము ఏర్పాటు చేస్తున్నాము. అంతా మొత్తము రోజంతా కూడా ఉండేటువంటి ఈ టెంపుల్లో ఇప్పుడున్నటువంటి ఈ కరోనా మహమ్మారి ఉన్న ఈ పరిస్థితుల్లో మా పై అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు అలాగే కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము కేవలము దర్శనాలకి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే అవకాశం ఇస్తున్నాము. భక్తులందరూ కూడా దీన్ని గమనించమనవి. అయితే ఒకవేళ రాకపోయినా కూడా, భక్తులు టెంపుల్కి రాలేకపోయినా కూడా ఆన్లైన్ సేవలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ తల్లికి అందరూ ఎవరైనా కూడా పంచామృతాభిషేకం చేసుకోవాలన్నా, క్షీరాభిషేకమైనా, అష్టదళ పద్మారాధనైనా, ఎటు ఏ పూజలు కావాలన్నా, లక్ష కుంకుమార్చనైనా, ఏదైనా కూడా ఆ తల్లికి వాళ్ళ గోత్ర నామాలతోటి చేయడానికి ఇమీడియట్గా దేవాలయం అకౌంటులో అమౌంట్ వేసినట్లయితే వెంటనే వాళ్ళ గోత్రనామాలతోటి వాళ్ళకి ఎంతో సురక్షితంగా, సంతోషంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని తల్లిని ప్రార్థిస్తూ ఆ పూజ యొక్క మొత్తము లైవ్ కూడా వాళ్ళకి చూపించడం జరుగుతుంది. గత ఏడాది కూడా కరోనా నేపథ్యంలో ఆలయం చాలా ప్రభావం చూపింది. ఇప్పుడు కూడా భక్తులు దర్శనాలకు ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా దేవాలయం మీద ఎటువంటి భారం పడుతుంది? ఆర్థికంగా అది అందరికీ తెలిసిన విషయమే. దేవాలయం పూర్తిగా కూడా తగ్గిపోతున్నది, పూర్తిగా కూడా. అందువల్ల మనం చెయ్యగలిగేది ఏమీ లేదు. పరిస్థితులు అలా ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మనం చెయ్యగలిగింది ఏమీ లేదు. కానీ ఆ తల్లిని పూజలు చెయ్యాలి, ఆ తల్లి పూజలు చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఎక్కడ నుంచైనా కూడా అకౌంట్లో అమౌంట్ వేసినట్లయితే ఆ పూజని వాళ్ళ గోత్రనామాలతోటి చక్కగా చేసి మొత్తము పూజంతా కూడా వాళ్ళు చూసేటట్టు మాత్రం మా పై అధికారుల ఆదేశాలనుసారం మేమంతా కూడా ఏర్పాటు చేశాము. ఆ విధంగా జరుగుతున్నాయి. ఇది కరోనా నేపథ్యంలో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ కరోనా నిబంధనలకు అనుగుణంగా దర్శనాలు కల్పిస్తుండటంతో పాటు ఆన్లైన్లో కూడా పూజలు, పంచామృత అభిషేకాలు చేస్తూ భక్తులకి ఆ తాలూకా పూజల వివరాలన్నీ కూడా లైవ్ ద్వారా కూడా వాళ్ళకి ప్రసారం కూడా చేయడానికి ఏర్పాట్లు చేస్తాము. దీనికి సంబంధించి కూడా నిత్య పూజలన్నీ కూడా అమ్మవారికి నిరంతరాయంగా కూడా సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయని ఆలయ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో విక్రమ్.